హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఒక 2 డేస్ బ్యాక్ మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే కాగ్నిజెంట్ విల్ బి లేయింగ్ ఆఫ్ 3,500 ఎంప్లాయీస్ అనేది. సో ఆబ్వియస్గా మనందరూ తెలిసిందే, బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కటింగ్ చేయడానికి ఎవరైతే అన్యూజ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే ఎవరైతే బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీస్ లే ఆఫ్ చేయాలని చాలా వరకు ట్రై చేస్తున్నాయి. కొంతమంది ఏమో ఎగ్జామ్స్ పెడుతున్నారు, కొంతమంది ఏమో డైరెక్ట్ లే ఆఫ్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో అది ఎవరికి ఇంపాక్ట్ అంటే ఫ్రెషర్స్ని ఎక్కువ శాతం తీస్తున్నారు, అండ్ అఫ్ కోర్స్ బెంచ్ మీద ఉన్న వాళ్ళని. అలాగే నాన్ బిల్లబుల్, అంటే క్లయింట్ ద్వారా మీ దగ్గర నుంచి ఎటువంటి ఇన్కమ్ కంపెనీకి జనరేట్ చేయకపోతే వాళ్ళైతే కాగ్నిజెంట్, బేసిక్గా ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళు లే ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా కొన్ని ఆఫీస్ స్పేసెస్ కూడా వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క 2023 రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ తగ్గింది అంట. సో ఆ తగ్గిన రెవెన్యూని దీంతో యూనో సరిపెట్టాలనుకుంటున్నారు. సో ఈ రీజన్స్ వల్ల బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ని, నాన్ బిల్లబుల్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయాలి, అలాగే ఆఫీస్ స్పేస్ని తీసేయాలనుకుంటున్నారు అనమాట. సో చాలామంది ఇంకొన్ని కూడా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు టీసీఎస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. టీసీఎస్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మీరు బిల్లబుల్గా లేకపోతే, ఒకవేళ మీరు బెంచ్ మీద చాలా కాలం పాటు ఉంటే, ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు వద్దు అనుకుంటుంటే, ఐ మీన్ రిజెక్ట్ చేస్తుంటే, అప్పుడు ఏం చేస్తున్నారు అంటే మేబీ దే ఆర్ షిఫ్టింగ్ టు కోల్కతా లొకేషన్ ఆర్ ముంబై లొకేషన్, ముంబై పూణే ఎక్కడికైనా కానీ, అంటే నార్త్ కానీ కోల్కతా కానీ, బేసిక్గా ఈ రెండు ఏరియాస్లో టీసీఎస్ ఎక్కువ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయి. చెన్నైలో అలాగే హైదరాబాద్లో ఎక్కువ శాతం వీళ్ళు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఎక్కువ శాతం ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు అనమాట. సో అందుకని ఏంటి అంటే ఎక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడికి వీళ్ళని పంపిస్తే వీళ్ళు ప్రాజెక్ట్లో మ్యాప్ అవుతారనే ఒక ఇంటెన్షన్తో టీసీఎస్ అయితే ఇలా పంపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ హైదరాబాద్, నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనుకోవట్లేదు అని మీరు అనుకున్నట్లు అయితే, యూ నీడ్ టు ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్. అది సపోర్ట్ కావచ్చు, టెక్నికల్ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికల్ కావచ్చు, ఏదైనా కానీ మీరు అయితే ముందు ప్రాజెక్టులకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూ ఆర్ నాట్ రెడీ టు గో టు ముంబై ఆర్ కోల్కతా. ఒకవేళ వెళ్తే మాత్రం నిజంగా బాగుంటుంది, ఎందుకంటే కోల్కతా అండ్ ముంబైలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి టీసీఎస్కి. సో బాగుంటుంది అన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే ఎప్పుడు కూడా బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ ఏదో రకంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కష్టాలు ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. అది టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, లేకపోతే రేపొద్దున ఇన్ఫోసిస్ కావచ్చు, ఎక్కడున్నా కూడా బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీ ఇబ్బంది పడక తప్పదన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో ట్రై టు మ్యాప్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే మీకు అసలు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని మీకు అనిపిస్తే అందులో మ్యాప్ అయిపోవడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన స్కిల్స్ అప్పుడు నేర్చుకోవచ్చు జాయిన్ అయ్యాక. లేదు అసలు మా కంపెనీలో ప్రాజెక్ట్ కాల్స్ కూడా నాకు రావట్లేదు, నన్ను ఎవడ అడగట్లేదని మీరు అనుకున్నట్లయితే, డూ వన్ థింగ్, ఏదో ఒక అడ్వాన్స్డ్ కోర్స్ లైక్ డెవాప్స్ కావచ్చు, లేకపోతే ఫుల్ స్టాక్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, చాలా ఉంటాయి. శాప్ సేల్స్ ఫోర్స్ ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది, ఒకవేళ మీకు 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ మీరు ఏదో ఒక కోర్స్ తీసుకొని దాంట్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి రెడీగా ఉండండి. ఒకవేళ వీళ్ళు లే ఆఫ్ చేసే ముందే మీరు స్విచ్ అయిపోతే మంచిది కదా. కాబట్టి లే ఆఫ్ దాకా తెచ్చుకోకుండా బెంచ్లో ఉన్న వాళ్ళు ఏదర్ స్కిల్ పెంచుకోండి, లేదా ఏదో ఒక ప్రాజెక్ట్లోకి అయితే మ్యాప్ అయిపోండి. సో ఈ సజెషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అనేది చేశానన్నమాట. సో గైస్ టెన్షన్ పడకండి, బికాస్ ఇది కాకపోతే ఇంకో జాబ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. బట్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో రెండు కూడా మీ దగ్గర ఉండేలా చూసుకుంటే యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. నేను కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.